ప్రపంచమే పాండమిక్ లో ఇరుక్కుపోయింది. yes, yes. ఆ టైంలో మనల్ని మనం చాలా జాగ్రత్తగానే చూసుకున్నాం. ఎంతో కష్టపడి వీవర్ ప్రొటెక్టెడ్ సేఫ్, బట్ మనకు తగిలింది కోవిడ్. అది కోవిడ్ వచ్చింది, శివానికి ఫస్ట్ వచ్చింది. శివాని షూటింగ్ WWW షూటింగ్ వెళ్ళి వచ్చి వస్తూ ఉండింది. అప్పుడు రావడం వల్ల శివాని 3 డేస్ తర్వాత దానికి తగ్గిపోయింది. బట్ నాకు కంటిన్యూ అయ్యి సీరియస్కి వెళ్ళింది, బికాస్ ఐఎమ్ స్మోకర్ టు. దానివల్ల ఈజీగా లంగ్స్ని అఫెక్ట్ చేసింది. శివాని ఏమి అనుకుంది, అయ్యో నా వల్లనే డాడీకి వచ్చింది అని. నేను టోటల్గా కోలుకున్న వరకు రోజు ఏడుస్తుంది, అయ్యో డాడీ నా వల్ల మీకు వచ్చేసింది అండి. ఆ గిల్ట్ ఉంటుంది, అది చాలా. శివ నేను లేదమ్మా, నువ్వు కాకపోతే ఇంకొకరి వల్ల నాకు వస్తుంది, అది కాదు, నువ్వు బాధపడక ఫస్ట్ అది తీసే మైండ్ నుంచి అని నేను చెప్తూ ఉంటాను. బట్ నేను నా ఫస్ట్ నేను రికవర్ అయ్యింది నా కూతురు కోసమైనా రికవర్ అయ్యాను అని, లేదంటే ఎంత బాధపడిపోయింది నాకైనా అయ్యి ఉంటే అని దేవుడా దేవుడా అని అలా దండం పెట్టుకున్నా. సో బట్ ఒకటి సార్, దిస్ ఐ కెన్ సే ఇట్స్ లైక్ అ రీబర్త్ ఫర్ యు. యా, రీబర్త్ అంటే మీరు మళ్ళీ పుట్టారు. yes, yes. అన్న ఒక ఒక థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది నార్మల్ గా. యు నో అగైన్ గెట్ బ్యాక్, యు రికవర్ కంప్లీట్లీ. సో అంటే ఒక ఇట్ ఇస్ సో గ్రాటిఫైయింగ్, ఎంతో గ్రేట్ఫుల్ గా ఉన్నారు మీరు, అంటే టు గాడ్, టు యువర్ ఫ్యాన్స్, టు యువర్ ఫ్యామిలీ, టు ఎవ్రీబడి. సో ఈ సిచ్యువేషన్ హౌ డు యూ లుక్ ఎట్ ఇట్ సార్ నౌ, అంటే ఫర్దర్ లైఫ్ మీకు ఏం నేర్పింది సార్? వాట్ డిడ్ యూ థింక్? వాట్ డిడ్ యూ లెర్న్? మనందరం ఏమనుకుంటామంటే, అవును మనం ఉన్నదే అప్పుడైనా అయ్యి ఉంటే ఏమయ్యేది, మనం ఉన్నదే కొంచెంకాలం, దీంట్లో సో మెనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, ఇదంతా ఎందుకు, లెటర్స్ బీ కూల్ అండ్ పీస్ఫుల్ అన్నట్టే మెచ్యూరిటీ వస్తుంది, వచ్చింది కూడా. ఐఎమ్ టేకింగ్ ఎవ్రీథింగ్ కూల్గా తీసుకోవడం మొదలైంది. ఈ కోవిడ్ వచ్చి ఏం చేసిందంటే, నేను ఏజ్ తెలియకుండా తిరుగుతూ ఉన్నా హ్యాపీగా, కాలేజీ తిరుగుతున్నట్టు తిరుగుతున్నాను, అది వచ్చి ఏజ్ని గుర్తు చేసి వెళ్ళిపోయింది. గుర్తుని చేసేది ఒప్పుకోకుండా తిరుగుతున్నా, చూద్దాం. షష్ఠి పూర్తి అయిపోయిందా మీకు? అది చెప్పను. చెప్పరా? మేమే చేస్తాం అయితే ఎప్పుడు. ఓకే, చేద్దాం.